హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవేశ్వరి. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ట్రావెలింగ్ వ్లాగ్, మేము ఏ గుడికి వెళ్ళాము ఏంటి అనేది అయితే ఈరోజు వీడియో అన్నమాట. అలాగే జనవరి 22 అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ అయితే జరిగింది కదండి, ఆ రోజు నేను ఇంట్లో దీపాలు అవి ఎలా చేసుకున్నాను పూజ అనేది అయితే ఈరోజు వీడియో అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంక ఇవైతే మేము ఒక టెంపుల్స్ దగ్గర దిగిన ఫొటోస్ అన్నమాట. ఇది వచ్చేసి మోపిదేవి సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర. అలాగే ఇందాక ఫస్ట్ ఫొటోస్ వచ్చేసి ఇంద్రకీలాద్రి, విజయవాడలో ఇంద్రకీలాద్రి అయిన దుర్గమ్మ దగ్గర దిగిన కొన్ని ఫొటోస్ అన్నమాట. ఇవి ఇంట్రడక్షన్ చెప్పడానికి ఫొటోస్ అయితే నేను యాడ్ చేశాను. నాకు మ్యూజిక్ ఏదైనా పెడితే కాపీరైట్ అవుతుందన్నమాట. సరే, ఇంట్రడక్షన్ చెప్పడానికి బాగుంటుంది కదా అని ఇంకా ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే మేము జనవరి 26 రిపబ్లిక్ డే రోజు అయితే వెళ్ళామన్నమాట. ఆ రోజు వెళ్ళాలని అసలు అనుకోలేదు, కాకపోతే ఇంక మాకు ఆ రోజే కుదిరింది. ఆ రోజుకి కొంచెం చిన్న హిస్టరీ ఉందిలేండి, అది వేరే విషయం. అనుకోకుండా వెళ్ళామన్నమాట, శుక్రవారం రోజు కలిసి వచ్చింది కదా అని. వెళ్తే ఫ్రెండ్స్ అసలు ఫుల్ రష్గా ఉందన్నమాట. రిపబ్లిక్ డే అయ్యి హాలిడే వచ్చింది కదా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు. దసరాలో కూడా నేను అంతమందిని చూడలేదన్నమాట, చాలామంది వచ్చారు. దాదాపు ఒక క్యూ లైన్లోనే 50,000 మంది దాకా నుంచొని ఉన్నారన్నమాట. అంత రష్లో ఉన్న మాకు 1 అవర్లో దర్శనం అయిపోయి 1 అవర్లో కిందకు కూడా వచ్చేసామన్నమాట. అంత బాగా దర్శనం జరిగింది. ఇంకా నేనైతే అమ్మవారికి సారి తీసుకెళ్ళానండి, పట్టు చీర. అలాగే అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పళ్ళు, పూలు ఇవన్నీ కూడా నేనేం చేస్తానంటే ముందు రోజు నైటే తీసుకొచ్చేసి అమ్మవారి దగ్గర ప్లేట్లో పెట్టి పెడతానండి. అలా చేయడం వలన అయితే మనకి చాలా మంచిగా జరుగుతుందన్నమాట. ఇవైతే మేము అంతా అయిపోయాక ఫుడ్ హోటల్లో తిన్నామన్నమాట. అప్పుడు యశ్వని అయితే వాళ్ళ డాడీ ఫోటో తీశారు. ఇంక ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి, చూసారు కదా ప్లేట్లో అలా పెట్టేసాను. నైటే పెట్టాను కాబట్టి కవర్ తీసేం పెట్టలేదన్నమాట. ఇంక ఉదయాన్నైతే అమ్మని పూలతో ఇలా అలంకరించుకొని ఇంట్లో అమ్మవారికి పూజ చేసేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ అన్నమాట. అమ్మవారికి ఎప్పుడు దండ తీసుకొచ్చినా మా అమ్మమ్మకు కూడా తీసుకొచ్చి వేస్తాను, ఎందుకంటే మా అమ్మమ్మ అమ్మకి అంత భక్తితో పూజ చేసుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇంట్లో ఇద్దరికీ అలానే చేస్తానన్నమాట. ఎవరైనా సరేనండి, అప్పటికప్పుడు తీసుకొచ్చి తీసుకెళ్ళడం కన్నా కూడా ఇలాగ ఒకరోజు నైటు మన ఇంట్లో నిద్ర చేస్తే మన కుటుంబానికి చాలా మంచిదన్నమాట. నేను ఎక్కడో విన్నాను కూడా, అలాగే మన ఇంట్లో ముందు రోజు నైటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని శుద్ధిగా ఉంటాం కాబట్టి ఇంకా అది మనకి చాలా మంచిదని విన్నాను. నేను అదే ఫాలో అవుతూ ఉంటాను. చీర, పూలు అవన్నీ ప్లేట్లో పెట్టి అమ్మవారికి ఎదురు పెట్టేసి ఇక తర్వాత రోజు ఉదయాన్నే పూజ చేసేసుకొని అది ఎప్పుడు మా ఇంటి దుర్గమ్మతోనే సారిప్పిస్తానమాట. చూసారా, ఆవిడే పట్టుకొని వెళ్ళిపోయింది. కానీ ఆ రోజు నేనైతే అది మిడ్ నైట్ అనాలో లేకపోతే ఎర్లీ మార్నింగ్ అనాలో తెలియదు కానీ 2:30 నుంచి 3 లోపే లేసేసానమాట. 2:40 అలా అవుతుంది. ఇంకా నేను అప్పుడు లేచి పిల్లల్ని 5 కల్లా రెడీ చేసేసి కిందకి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇల్లు ముందు రోజు నైట్ చేసినా సరే ఇల్లు క్లీన్ చేసుకోవాలి, అమ్మవార్లకి పూజ చేసుకోవాలి, అంటే అభిషేకాలు అవి ఉంటాయి కదా అవన్నీ చేసుకొని అమ్మవారిని అలంకారం చేసుకొని ఆవిడికి పూజ చేసుకొని అందులోనూ శుక్రవారం ఇంకా నేను పూజ చేసుకొని వెళ్ళాను. తమ్ముడు అమ్మవారికి తర్వాత నైవేద్యం పెట్టాడు అనమాట. ఎప్పుడైనా సరే ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు దేవుడికి, ఎవరు నమ్ముకున్న దేవుడికి వాళ్ళైతే ఇలాగ పూజ చేసుకోవడం చాలా మంచిది. ఇంక ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత మోపిదేవి అండి, నిజానికి మేము ఇక్కడ మోపిదేవిలో అభిషేకం చేయించుకోవాలని అయితే అనుకున్నామన్నమాట. అందుకే 2 ట్రిప్పులు ఒక్కసారే పెట్టుకున్నాము. కానీ టైం అయిపోతుంది, మేము విజయవాడలో హోమం చేయించుకోవాలన్నమాట. అది ఎర్లీ మార్నింగ్ 8:30 కల్లా అక్కడ ఉండాలని చెప్పారు. మేము ఎప్పుడెళ్ళినా ఇలాగ 2 ఒకే రోజు పెట్టుకుంటున్నాము. హోమం దగ్గరికి వెళ్ళేసరికి సగం అయితే అయిపోతుంది. ఈసారి కూడా అలానే జరిగింది, నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకోవాలి. ఇంక ఇక్కడైతే స్వామికి పాలు పోసేసి దర్శనం చేసుకొని ఇంకా మోపిదేవి నుంచి అయితే విజయవాడ బయలుదేరామన్నమాట. చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడైతే విజయవాడ హోమం అయిపోయింది, పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలాగైతే వీడియో తీశాను. ఎప్పుడూ కూడానండి ఫోన్ అనేది మేము లోపలికి తీసుకెళ్ళిందే లేదు. ఈసారి ఏంటంటే హోమం టికెట్
ఫోన్లో ఉందన్నమాట. సో అది చూపించడానికి తీసుకెళ్ళిన అక్కడ మనం ఏదైతే షూట్ చేయకూడదో అంతవరకు నేను ఏమీ షూట్ చేయలేదండి. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతారు, అలాగే అందరూ వీడియో తీస్తున్నారు కాబట్టి ఈ చిన్న క్లిప్ మీరు కూడా ఆ అమ్మ దర్శనం చేసుకున్నట్లు భావించి ఆ అమ్మకు నమస్కారం చేసుకుంటారని చెప్పేసి ఈ చిన్న క్లిప్ అయితే తీసానన్నమాట. అందుకు మించి వేరే ఏమీ లేదు. ఇంకిక్కడ వచ్చేసి గాలి గోపురానికి ఎదురుగా అమ్మవారి విగ్రహం ఎప్పుడో పెట్టారండి. ఇంకిక్కడ వచ్చి ఈవిడ అమ్మవారు అన్నమాట. ఇంకిక్కడ నుంచి దర్శనం అయిపోయింది, మేమైతే బయలుదేరుతున్నాం. ఇంకిక్కడైతే పిల్లలకి వేసిన లంగా జాకెట్లు దసరాలో వాళ్ళకి స్టిచ్ చేయించినవి అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి జనవరి 22 అయోధ్య రామునికి ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు మన ప్రధానమంత్రి గారు మన ప్రతి ఇంట్లోనూ ఆయనకి ఆహ్వానం పలుకుతూ దీపావళి చేసుకోవాలని చెప్పారు కదా. సో నేనైతే ఇంట్లో ఇక్కడ పద్మం వేశానండి. పద్మం వేసి పసుపు కుంకుమ అలాగే ముగ్గు పిండి ఉంటుంది కదా, ఆ మూడిటితో నింపేసి ఫ్లవర్స్ వేసి మజ్జిలు ఇవన్నీ మా తమ్ముడు ప్రమిదలు ఇవన్నీ వాడి సెట్ చేశాడండి. హడావిడిగా వేరే పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకంతకని ఎక్కువగా ఏం షూట్ చేయలేదు, లేదంటే పూజ నేనే చేసుకుందాము, నైవేద్యం ఏదన్నా చేద్దాం అనుకున్నాను. కానీ బయటకు వెళ్ళాల్సిన పని ఉండి ఇంకా వాడన్నీ అలా సెట్ చేసి పెట్టితే నేను ఇంకా ప్రమిదలు అయితే వెలిగిస్తున్నాను అనమాట. ఇదైతే జనవరి 22 రాముని యొక్క దీపావళి అని నేను అనుకుంటాను. మన దేశం మొత్తానికి కూడా ఇది పెద్ద పండుగ అండి. ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ గర్వించదగినటువంటి సంతోషకరమైన రోజైతే నేను అనుకుంటున్నాను. రాముడు వనవాసం చేస్తే 14 ఏళ్ళే వనవాసం చేశాడండి, కానీ తన సొంత ఇంట్లో ఇప్పుడు మనకి ఆయనకి అది ఇల్లు, మన ఇల్లు మనకి ఎలాగో, అయోధ్య అంటే ఆయన జన్మస్థలం. ఆయన జన్మస్థలంలో ఆయనకి సొంత ఇల్లు లేకపోవడం అంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడండి. మనకి ఇల్లు లేకపోతేనే మనకి ఇల్లు ఎప్పుడవుతుందా, మన సొంత ఇల్లు ఎప్పుడవుతుందా అనుకుంటే మానవులకే కాదు దేవుళ్ళకి కూడా ఇలాంటి పరీక్షలు ఉంటాయంటారు చూసారా. నేనైతే అదే అనుకున్నాను, వనవాసం చేస్తే 14 ఏళ్ళే చేశాడు ఈయన, తన ఊరిలో తన ఇంట్లో ఉండడానికి ఆయనకి ఎందుకు ఇన్ని ఆంక్షలు. మొత్తానికి మోడీ గారైతే ఆయన్ని చేయి పట్టుకొని తీసుకొచ్చే హనుమంతుడిలాగా అయితే నాకు కనిపించాడు అనమాట. అంతే, ఇంక అంతకు మించి నేను వేరే ఏం చెప్పలేను. ఇంకా ఆ సంతోషకరమైన రోజు అయితే మేము ఇలా జ్యోతులు వెలిగించి దీపావళి అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా ఇంట్లో మా తమ్ముడు పూజ చేసుకుంటున్నాడు. ఇంక నేనైతే ఇవన్నీ రెడీ చేశాను, పిల్లల్ని కూడా రెడీ చేద్దాము. వాళ్ళు ఇంట్రెస్ట్గానే ఉన్నారనమాట జ్యోతులు వెలిగడానికి. కాకపోతే చెప్పాను కదా బయటకు వెళ్ళాల్సిన పని ఉండి హడావిడిగా దీపాలు అవన్నీ వెలిగించేసుకొని ఇంక వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత పిల్లలు రెడీ అయ్యారు, నేను వచ్చేసరికి తీని కూడా తీసేశారనమాట. ఏంటోనండి, ఏదన్నా చేద్దాము ఇంట్రెస్ట్గా అనుకున్నప్పుడే ఏదో ఒక పని వస్తుంది, వెళ్ళక తప్పదు. ఇంక ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకెక్కడ చూసారా, మా పెద్ద ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి అంటే. పూజలు కూడా బాగా చేస్తుందండి. ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను కదా సంక్రాంతి వీడియోలో, తనకి వాళ్ళ మామను చూసి బాగా నేర్చుకుందనమాట. ఎంత ఇంట్రెస్ట్ కలిగిస్తుందో చూసారా. మన పిల్లలు ఏదన్నా గొప్ప పని చేస్తే మనకు అదొక ఆనందం కదండి. ఇంక తను పోటీకి వచ్చిందమ్మా నేను వెలిగిస్తాను అని సరే కొన్ని తనకి ఇచ్చి ఇంక నేను కొన్ని అయితే వెలిగించాను. మేమైతే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్, మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయండి, ఏమీ అనుకోవద్దు. మన సబ్స్క్రైబర్లు మాత్రం మిస్ అవ్వకండి, కంటిన్యూగా చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏం చేస్తాం, హెల్త్ వెల్త్ అన్నీ సపోర్ట్ చేయాలి కదా. హెల్త్ సపోర్ట్ చేసిన ఇంట్లో పిల్లలతో కుదిరి కుదరక ఇంట్లో ఇలాగా జ్యోతులు వెలుగుతూ ఉంటే మనసుకి చెప్పలేనంత ఆనందంగా అనిపిస్తుందండి. నాకు అదొక చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. ఇంకా నేను గుమ్మంలో అయితే ముగ్గిలా పెట్టుకొని జ్యోతులు అయితే ఇలా వెలిగించాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.